సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. వాస్తు అంటారు చాలా మంది, ఇంటి పేర్లను బట్టి లేకపోతే ఒంటి పేర్లను బట్టి, వచ్చే వాటిని బట్టి, నక్షత్రాలను బట్టి, రాసులను బట్టి, అక్షరాలను బట్టి ఈ గుమ్మం వీళ్ళకి సెట్ అవుతుంది, ఈ గుమ్మం ఇంటి వీళ్ళకి సెట్ అవుతుంది, ఇలాంటి అన్ని చెప్తా ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కిచెన్ ఈ పక్కనే ఉండాలి, లేకపోతే బెడ్రూమ్ ఈ పక్కనే ఉండాలి, లేదు అంటే హాల్ ఈ పక్కకే ఉండాలి, లేదా బీరువా ఇలా పెట్టుకోవాలి, ఇలాంటి రకరకాల వాస్తులు కూడా చెప్తూ ఉంటారు. వాస్తు దోషాలు ఉన్నాయి ఇంటికి అంటూ ఉంటారు. తర్వాత నేను చాలా సందర్భాల్లో కూడా చూశాను, విన్నాను, ఆ ఇంట్లో ఉన్నన్నాళ్ళు వాళ్ళు బీదరికంలో ఉండి చాలా పేదరికంలో ఇబ్బందులు పడిన వాళ్ళు, వేరే ఇల్లు మారగానే వాళ్ళు సెట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ చాలా బాగా సంపాదించి విపరీతమైన ఆస్తులు కూడా పెట్టి ఇల్లు మారంగానే వాళ్ళు ఎన్ని లాస్ అయిపోయి అప్పుల పాలైపోయిన వాళ్ళని నేను చూశాను. వాళ్ళకి టైం వచ్చింది కాబట్టి అలా జరిగిందని చెప్పకండి నాకు. అదే అలా చెప్పేయద్దు. ఎందుకు మరి ఇలా జరుగుతుంది? వాస్తు దోషాలు ఉండవా? వాస్తు అనేది అసలు ఉంటుందా ఉండదా? అది వర్తిస్తుందా మనుషులకు వర్తించదా? నువ్వు అడిగిన ప్రశ్నకి నేను రెండు రకాలుగా చెప్పాలి సమాధానం. ఒకటి సైంటిఫిక్గా చెప్పాలి, ఒకటి జనరల్గా చెప్పాలి. సైంటిఫిక్గా నేను ఒకటి అడుగుతా. శాస్త్రీయంగా చెప్పండి. ముందు సైంటిఫిక్గా మాట్లాడతా. అంటే అప్పుడెప్పుడో చదువుకున్నాను, ఆ ఒక్క పాయింట్ మాత్రం ఇక్కడ ఫీడ్ చేసుకున్నాను. రకాలు మనుషులు అడిగేటువంటివన్నీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లక్షణంగా అడుగు, అక్షర లక్షల లాంటి సమాధానం ఇస్తా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంటే పైన కింద అలానే ఉన్నాయిగా. ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, నాలుగు దిక్కులు ఉన్నాయి. కదలనివి రెండే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. సో కాబట్టి చాలామంది ఆగ్నేయం ఈశాన్యం కరెక్ట్గా ఉంటే చాలు అంటారు. అవునా? వాయువ్యం పెరిగింది అంటారు ఒకళ్ళు, నైరుతి తగ్గింది అంటారు ఒకళ్ళు, కదా. చాలామంది 10లో 8 మంది మాత్రం నువ్వు అన్నట్టుగా వాస్తు ప్రకారం వెళ్తారు. ఇద్దరు వెళ్ళరు. ఈ 8 మంది కన్నా 2 బ్రహ్మాండంగా ఉంటారు. ఏం చెప్దాం? అమెరికాలో ఇళ్ళు వాస్తు ప్రకారంగా కట్టరు, తన్ని పంపిస్తాడు ఇండియాకి. ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటారు. అర్థమైందా తల్లి? మరి ఏటీఎం మిషన్లు ఏ వాస్తు చూసి పెడుతున్నారు? మరి కుబేరస్థానం అమ్మవారు ఎలా పెడుతున్నారు? నేను తప్పు పట్టట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు. ప్రతిదానికి ఒక నమ్మకం ముడిపడి ఉంటుంది. కానీ వరుసగా జరిగే సంఘటనలు కూడా ఆ నమ్మకాన్ని మరింత బలోపేతం చేయటమో, లేదంటే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయటమో జరుగుతూ ఉంటాయి కదా. జరుగుతున్నటువంటి వరుస సంఘటనల మీద కూడా ఆధారపడి కదా. మరి ఇక్కడ చాలామంది తెలంగాణలో కట్టిన బిల్డింగులు వాస్తు చూసే కట్టారు, వాస్తు బ్రహ్మలతోనే కట్టించారు. మరి ఎందుకు కూలిపోయినాయి? నేను వాస్తుని తప్పు పట్టట్లేదమ్మా. కొన్ని ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మాల్ని అనుసరించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాస్తు కలిసి వస్తుంది, ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో కావాలని అనుకోరు ఎవరు కూడా. వాళ్ళ స్థితిగతులకి తగ్గట్టుగా అంటారు. ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, ఆ ఇంట్లో కోట్లు సంపాదించాం, అక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఇలా అయిపోయింది అని. దట్ ఈస్ నథింగ్ బట్ సైకలాజికల్ గేమ్. ఏమ్మా, అక్కడ ఉన్నది వాడేగా, కోట్లు సంపాదించింది వాడేగా, ఇక్కడికి వచ్చినప్పుడు అది పోయింది అంటే తప్పటడుగు ఎక్కడ పడిందో చూసుకోవాలిగా. అది ఎందుకు చూడరు? నీకు ఇట్లా ఉంది అందుకే. చక్కగా వాస్తు ప్రకారంగా కట్టిన ఇంట్లో ఉన్న 6లో 3 పోయారు. వాస్తు ప్రకారంగానే కట్టారు అని చెప్పారు అందరూ. ఎవరిని ప్రశ్నిస్తాం మనం? ఐ నెవర్ డిఫైన్ ఎనీ వన్. నేను ఇప్పుడు ఆ వాస్తుని నేను కామెంట్ చేయట్లా. నేను ప్రతిదీ కూడా భగవంతుడికి సంబంధించే మాట్లాడతా. నువ్వన్న వాస్తు ప్రకారంగా కట్టారమ్మా. ఎవరో కాదమ్మా, నా బంధువులే, మహానుభావులు. ఈ మన వాస్తుశిల్పి ఆయన, వాస్తుశిల్పి అగ్రగణ్యేశ్వరుడనే బిరుదు కూడా వచ్చింది. 2.5 లక్షలు పెట్టి తీసుకొచ్చి ఆ వాస్తంతా చెప్పి ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి అని అన్నీ కట్టారు. అన్నీ కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు. అసలు ఎంత బాగుందనుకున్నావు ఇల్లు? 2 కళ్ళు చాలేదు చూడడానికి. కట్టిన వితిన్ 1.5 ఇయర్లో 3 పోయారు. ఇప్పుడు తప్పెవరిది? వాస్తుదా, పెట్టిన మనిషిదా, ఆ ఇంట్లో ఉన్న వీళ్ళదా? కాలధర్మాన్ని అనుసరించి జరిగేది జరగక మానదు. దీన్ని ఎవ్వరూ కాదనలేరు, ఎవరు అపలేరు. ఈ ఏదో అంటారు, ఇవన్నీ అలంకారాలు అనుకో, ఇవన్నీ చూసి నేను ఏదో ఎవరో చెప్పేదే పెట్టారనుకుంటావేమో. నా ఒంటి మీద ఉన్నవన్నీ గంగిరెద్దు అలంకారం లాంటివే. ఎందుకని? మా అమ్మగారి కోరిక కోసం. ఏమిరా, నువ్వు నారసింహుడికి ఎందుకు పెడుతున్నావు పూలు, ఎందుకు పెడుతున్నావు మాల, ఎందుకు వేస్తున్నావు దండ? అంటే అమ్మ బాగుంటాడమ్మా, పండులాగా ఉంటాడమ్మా, ఎంత అందంగా ఉంటాడోనమ్మా, అందుకే అలంకరించుకొని అన్నీ చూసుకుంటానమ్మా. అవునా? మరి నా బిడ్డ కూడా ఉంగరాలు పెట్టుకోవాలి, వాచి పెట్టుకోవాలి, గొలుసులు వేసుకోవాలి, అందంగా ఉండాలని నేను అనుకుంటా కదా, నా నవ్వేసుకో అంది. ఇంకేం చెప్పాలి నేను?
తల్లి కోసం బ్రతుకుతున్న వాడిని తల్లి ఆజ్ఞని మీరలేక ఇవన్నీ అలంకరించుకుంటా. గుండెల మీద నారసింహుడు, గుండెల్లో మా అమ్మ, తప్ప నా ప్రాణానికి కూడా విలువలేదమ్మా. కాబట్టి నేను ఉంటున్న ఇల్లు కూడా వాస్తుందా లేదా అని తీసుకోలేదమ్మా. నారసింహుడి ఆశీర్వచనం ఉండి నా తల్లి నాతో ఉంటే ఎందుకమ్మా నాకు ఇవన్నీ అని అనుకున్నా. చక్కగా ఉన్నా. నేను ఎవరినీ కించపరచట్లేదు, ఎవరినీ తప్పు పట్టట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, మన కర్మ మనం అనుభవించక తప్పదు. ఈ ఉంగరం ఒకడు అంటారు, ఈ ఉంగరం పెట్టుకో అసలు నీకు తిరుగుండదు అని అంటారు. నాకైనా ఎవరికైనా, అసలు ఎవరికైనా ఈ గ్రహరాశి వాళ్ళకి ఈ ఉంగరం పెట్టుకుంటే అసలు అద్భుతం అని అంటారు. మరి ఆ గ్రహరాశి వాళ్ళు ఎవరైతే కష్టాలు పడుతున్నారో అందరూ ఆ ఉంగరాలు పెట్టుకుంటే ఎవరు కష్టపడరుగా. కానీ ఇల్లు మారిన తర్వాత పూర్వస్థితికి ఇప్పటి స్థితికి చేంజ్ వచ్చిన వాళ్ళ నేను స్వయంగా చూశాను. నేను చూశానమ్మా, మరి నేను నేను అదే అంటున్నా, ప్రతి ఒక్కరికి వర్తించదు. ఓకే ఓకే. ఒక కంపెనీ ఉంది, మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని. ఆ కంపెనీ ఒక 200 square feet ఒక సిస్టము, ఒక కీబోర్డు, ఒక మనిషి మాత్రమే ఉండి చేశారు. ఏ వాస్తు అనేది లేదు. ఆయన మొదలుపెట్టినప్పుడు అది ఒక పెద్ద ప్రపంచమే అయింది. వాళ్ళ ఆయన ఇండియాలో పెట్టిన ఏ బ్రాంచీ కూడా కుబేరుణ్ణి. ధనాన్ని ఎక్కడ పెట్టాలి ఇదొక్కటే అడిగేవాడు ఆయన, అంతే ఇంకేం లేవు. కాబట్టి నేను ప్రతి ఒక్కటి తప్పనట్లా. కొంతమందికి అచ్చి వస్తుంది, కొంతమందికి దురదృష్టం. అలా నాకు బంధువే పాపం అనిపించింది. వాస్తు పెట్ట అందరూ వచ్చారు, మరి వాస్తు ప్రకారంగా కట్టారు అని అన్నా. ముందు దాన్ని ఏమంటారు, ఈశాన్యం కానీ సంపు కానీ ఆగ్నేయం కానీ అసలు అద్భుతంగా ఆయన అలా పెట్టేశారు. అంతే, రెండు కళ్ళు చాలా చూడడానికి. కానీ ఆరుగురిలో ముగ్గురు లేరు. ఎవరి దోషం? వాళ్ళ జాతకాల్లో అంటారు కొంతమంది. మరి వాస్తు చూసి కట్టే ఇంట్లో ఉన్న వాళ్ళకి జాతకాలు సంబంధించే పెడతారుగా, అప్పుడు చూడలేదా? కాబట్టి అమ్మా నేను ఒక్కటే చెప్తున్నా, దక్షిణం వైపు తలపెట్టుకోకు, ఉత్తరం వైపే తలపెట్టుకో అని అంటారు. చల్లగా ఉత్తరం వైపు పెట్టకూడదు, పెట్టకూడదు అంటారు. ఇప్పుడు అటువైపే పడుకునే వాళ్ళు ఉన్నారు. చూస్తాను ఏం కూడా ఏం జరుగుతుందో నాతోనే అన్నారు. నమస్కారం నాయన అంట. అంతమించి ఏమంట, దక్షిణ వాకిలు ఉండకూడదు అంటున్నారు. ఉండకుండా ఉన్నాయా ఇళ్ళు? ఎందుకు లేవు సార్, చాలా కదా. ప్రతి సమస్యకి ఉంటాయి కదా, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. వాస్తులోనూ ఉంది, జాతకాల్లోనూ ఉంది. ఎంతోమంది జ్యోతిష్య నిపుణులు ఆ సమస్యలకి పరిష్కారం చెప్పి వాళ్ళని ఉపశమనపరిచి చక్కగా చూసిన వాళ్ళు ఉన్నారు. వీ కాంట్ సే ఇదే జరుగుతుంది అని. ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పా, మీరు ఈ పూజ చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటారు. వాళ్ళు చేస్తారు, అయ్యిందా బ్రహ్మాండంగా ఉంది చూసారా అని అంటారు. అవ్వలేదా, ఇదిగో మీరు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి మేము చేసాం, దాన్ని బట్టి చెప్పాం, ఇప్పుడు అవ్వకపోతే మీ కర్మ మేమేం చేస్తాం అని అంటారు. ఎవరిని తప్పు పడతాం? చెయ్యలేమమ్మా. వీళ్ళు నన్ను అన్నారు మీ గత మన చర్చలో మాట్లాడినప్పుడు, ఒక అమ్మాయిని ఇష్టమైన వాడితో లేచిపోమంటున్నావు, నువ్వేం గురువు అన్నాడు. సరిగ్గా వినాలి. నేనేమన్నాను, నీకు ఫలానా వాళ్ళు ఇష్టమయ్యారు, కావాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వు వెనకడుగు వెయ్యకు అన్నా. ఎందుకని, ఇష్టం లేని వాడితో ఏడపిల్ల బతుకుతుందమ్మా. ఇష్టపడిన వాడిని ఎవరి కోసం వదులుకుంటుంది, అవునా కాదా? అప్పుడు ఏం చేయాలి అంటే, ఆ పిల్లకి సంబంధించిన వరకు అతనితో క్షేమదాయకంగా ఉందా లేదా అని తల్లిదండ్రులు చూసుకొని చక్కగా వాళ్ళని ఒకటి చేస్తే ఆ పిల్ల జీవితాంతం తండ్రి రుణం తీర్చుకోలేనంత ఆనందంగా ఉంటుంది. ఇది నేను చెప్పింది. మహానుభావుడు ఎవడో చెప్పాడు, నువ్వు లేచిపోమని చెప్తే నువ్వు ఎట్టా గురువత? నేను లేచి మరి ఇప్పుడు తల్లిదండ్రులు వదిలేసి లేచిపోతున్నారు. మొగుడు పెళ్ళాలి అమెరికాలకి. ఇక్కడ వృద్ధాశ్రమాలాగా మారిపోతున్నాయి ఉన్న ఇళ్ళన్నీ. నీ ద్వారా నేను వృద్ధాశ్రమాలు చూశాను, అవన్నీ పక్కన పెట్టు. తల్లిదండ్రి వృద్ధుల్లాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్ప ఇంకా ఎవరు ఉండరు. మరి మొగుడు పెళ్ళాలు లేచిపోతున్నారుగా, తప్పా ఒప్పా? వాళ్ళ జీవితం కోసం వాళ్ళ అడుగు వేశారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. తప్పు పట్టకూడదు. వీళ్ళిద్దరికీ వెళ్ళగలిగితే వెళ్ళి వాళ్ళతో ఉండాలి. ఇక్కడ కూర్చొని మేము ల్యాప్టాప్ల్లోనూ వాటిలోనే చూస్తున్నామమ్మా, మా మన వాళ్ళని మన ఎవడు అడగమన్నాడు? వెళ్ళి హాయిగా ఉండొచ్చుగా. ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళు పంపించే వాటితో అన్నీ సవ్యంగా జరుగుతాయి. కానీ అర్థం చేసుకునే తత్వం పిల్లలకి ఉండాలి, తల్లిదండ్రులకి ఉండాలి. కరెక్ట్. వృద్ధాశ్రమాలు ఊరి చివరి లేవమ్మా, ప్రతి చోట ఉన్నాయి. తల్లిదండ్రులే మిగులుతున్నారు, పిల్లలంతా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వృద్ధులే కదమ్మా, మరి ప్రత్యేక వృద్ధాశ్రమం ఎందుకు? వాళ్ళ ఇల్లే వాళ్ళకి ఆశ్రమం, వాళ్ళు తప్ప ఎవరో ఉండరు. బటన్ నొక్కితేనే మొగుడైనా పిల్లలైనా మనవడైనా ఎవరైనా కనబడేది. సో ఇప్పుడు చెప్పు, నేను ఏం చేయాలి?
వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకోవాలి, వీళ్ళు వాళ్ళని అర్థం చేసుకోవాలి. మన పిల్లలకి మనం ఇచ్చాం, వాడు వాడి పిల్లల కోసం ఆలోచించి అంత దూరాన వెళ్ళాడు, తప్పు లేదులే. ఎంతమంది అనుకుంటున్నారు కదా, బొమ్మ బొరుసు అమ్మ, జీవితంలో మంచి చెడు రెండు పక్కలా ఉంటాయి. బొమ్మ పడితే గెలిచాము, బొరుసు పడితే లేదు అని అనుకోవడానికి లేదు. వీ హ్యావ్ టు రోల్ ఇట్, అంతే అంతే. ఇంకా నచ్చినట్టు ఉండటమే ఖచ్చితంగా. ఇప్పుడు రేపు నువ్వు అది అవుతావు, ఎవడు చూడొచ్చాడు? నిన్న జరిగిపోయింది, ఎందుకది? ఇవాళ నువ్వు ఎలా ఉంటున్నావు? ఇది ధర్మబద్ధంగా ఉంటూ నలుగురికి ఉపయోగపడే విధంగా బ్రతుకుతూ చేయగలిగితే చాలు. ఇవాళ నేను ఉన్నాను, నన్ను నమ్మి చాలామంది వస్తున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నేను చాలామందికి చెప్తాను, ఏమంటే నాకు ఈ జాతకాల మీద ఏం తెలియవు, కానీ నేను చెప్పడం అనేది మాత్రం నిజమే మాట్లాడతాను. అందుకు మీకు ఇష్టమైతే వినండి, లేదా ఫోన్ పెట్టేసేయండి, కావాలంటే తిట్టి పెట్టండి అని అంట. కానీ ఈరోజు వరకు ఇన్నేళ్లలో అలా జరిగింది లేదు. అంటే నేను ఎంత అదృష్టవంతుణ్ణమ్మా చెప్పు. ఇవాళ నేను నలుగురికి తెలిసాను అంటే నిరుపమ వల్ల, నిరుపమ మేడం మీద ఉన్న నమ్మకంతో నాకు ఫోన్ చేస్తున్నారు. అనవసరమైన అడ్డమైన వెధవల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టదు నిరుపమ మేడం, ఇది వాస్తవం. ఎందుకంటే నీకు ఆ పేరు ఖ్యాతి ఉంది, పనికి మాలవి తీసుకురాదు మేడము, వీడు తీసుకొచ్చాడంటే ఈ వెధవ దగ్గర ఏదో విషయం ఉంది కాబట్టి మనం మాట్లాడదాం అనుకుంటున్నారు, అప్రోచ్ అవుతున్నారు. నా సేవ నేను చేస్తున్నా అంతేగా. కాకపోతే అనవసరంగా ఈ పూజలు జపాలు నేను చెప్పనమ్మా, ఎందుకంటే వచ్చిన సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం దొరుకుతుందో అది చెప్తా. ఓకే, డైలమాలో ఉన్న సంబంధం ఒక్క చిన్న సలహా ఇచ్చి చెప్పగానే అది చేసి ఇంటికొచ్చి కూర్చొని వెళ్ళొచ్చానమ్మా అని ఆ పిల్ల తల్లి తండ్రితో చెప్పి గుడికి వెళ్ళొచ్చాను, గురువుగారు చెప్పినట్టుగా వెళ్ళాను, చేశాను, కొంచెం కష్టం అనిపించినా చేశానమ్మా, ఇక నా జీవితం ఎలా ఉందో అని అనుకుని ఆ మాట ఇంకా పూర్తి కాలేదు. ఈ పిల్లని చూసిన వాళ్ళు ఎవరైతే వచ్చి చూసి వెళ్ళారో వాళ్ళు ఫోన్ చేసి, ఏమండి మేము రెడీ, మీరు ముహూర్తం పెట్టించండి మాఘమాసంలో అని చెప్పారట. మరి భగవంతుడి అనుగ్రహం ఆ బిడ్డకి దక్కినట్టేగా. నేను చెప్పింది ఏంటి, భగవంతుణ్ణి పట్టుకుంటే నీ సమస్యకి పరిష్కారం దక్కుతుంది. నా మోహం చూస్తే ఏమవుతుంది, బూడిదే? ఏమీ లేదు. భగవంతుణ్ణి చూసుకుంటే మాత్రం బ్రతుకు బంగారుమయమవుతుందమ్మా. భగవత్ స్వరూపులు అని చెప్పి చూస్తున్నారు సార్, మీరు అలా అనుకుంటే వాళ్ళు అలా అనుకుని ఉండొచ్చు కదా. మీరు ఏం లేదని అనుకోవటం మీ గొప్పతనం చెప్పడం. ఎక్కడ ప్రేమ అభిమానం ఆప్యాయత ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి మనం అలా కనబడతాం తప్ప, వాళ్ళకి అలా కనబడ్డాం కదా అని అన్నాం అనుకో, ఆనే ఇంకేం ఉండదు. కాబట్టి నా తల్లి నాకు చూపించింది ఒకటే, కుదిరితే ఏమున్నా లేకపోయినా ప్రేమాభిమానాల్ని పంచి ఆ ఇంట్లో నువ్వొకటిగా బ్రతుకు నాన్న, ఉపయోగపడుతుంది అందరికీ అని అంది. ఇవాళ నేను అదే చేస్తున్నా. నాకు వచ్చిన దాంట్లో నేను నా భార్య చక్కగా ప్రశాంతంగా ఉంటూ తోచింది ఇతరులకి సహాయం చేస్తున్నాం అంతే. ఇప్పుడు నువ్వు ఒక పని చేసేటప్పుడు నేను చెయ్యగలనా లేదా అని ఆలోచిస్తావా? ఇది నా వల్ల అవుతుందా లేదా అని ఆలోచిస్తావా? ఇది ఎందుకు నేను చెయ్యలేను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లో ఇది నా చేతిలోకి రావాలి, నేను చెయ్యాలి, వెనకడుగు వేసేది లేదని అర్ధరాత్రి అపరాత్రి అని ఆలోచించకుండా అన్ని వైపులకి వెళ్ళి నీ వృత్తిని నువ్వు చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటావు, అవునా కాదా? కరెక్ట్. ఇప్పుడు ఘడియలు బాగున్నాయా, ముహూర్తాలు బాగున్నాయా, నాది ఇది నా కలుస్తుందా, ఏ రోజన్నా చూసావా? చూడడానికి కుదరని వృత్తిలో ఉన్నా. చూసావా? చూసావా? చూడలేదు. నువ్వు దూకుతున్నావు రణరంగంలోకి, ఇదేగా జరుగుతోంది, అవునా కాదా? అబద్ధమా? లేదు. ఏ రోజు నువ్వు చూసావా? మరి ఇప్పుడు చెప్పు, ఇవాళ సుమన్ టీవీలో నువ్వు ఇంత ఉన్నతమైన స్థానానికి జాతకాలు చూసుకుంటూ వచ్చావా తల్లి? కష్టాన్ని నమ్ముకున్నావు, చేసే పనిని ఇష్టంగా చేస్తున్నావు. నేను సరైన విధానంలో కష్టపడితే భగవంతుడు ఇస్తాళ్లే అన్న ఒకే ఒక నమ్మకంతో ఆ రోజు మొదలుపెట్టిన తీరు ఈ రోజుకి మారలా. ఈ రోజుకే కాదు, నిరుపమా ఉన్నంత నిండు నూరేళ్ళు అలానే ఉంటుంది, అందులో అనుమానం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు నేను నీ గురించి చెప్పింది నిజమా అబద్ధమా? నిజం సార్. నిజం. ఇప్పుడు చెప్పమ్మా, భగవంతుడిని నమ్మాలమ్మా, భగవంతుడినే వేడుకోవాలి. మేమైతే గురువు గారిని నమ్ముతున్నాం, వండి ఇంకా సరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, శుభాశీస్సులు తల్లి, చాలా సంతోషం. మీ ద్వారా నేను ఏదైతే చేస్తున్నానో ఆ సేవ ఇంతకింతకి పెరిగి ఇంకా ఎన్నో కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళని తుడదవగలిగితే ఈ సీతమ్మ కొడుకు జన్మ ధన్యమైనట్టే. చాలా సంతోషం అమ్మా, శుభాశీస్సులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.